హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనము మా పాప అన్నం ప్రసన్న కోసం నేను ఇలా పరమన్నం రెడీ అండి మార్నింగ్ వెళ్ళేసాము స్నానాలు చేసేసాము ఇలా పరమాన్నం అనేది రెడీ చేశాను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేశాను అక్కడ టెంపుల్లో అందరికీ ప్రసాదంలో పెట్టాలనేసి ఎక్కువ క్వాంటిటీ చేశాను చూడండి ఇలా పరమన్నం అనేది ఇలా చక్కగా రెడీ చేసుకున్నాను మీకు ఎవరికైనా పరమానం రెసిపీ కావాలంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకోసం తప్పకుండా చేసి పెడతాను చూసారా ఇలా మేమందరం రెడీ అయిపోయాము పెరమానెంట్ కూడా బాక్స్లో పెట్టేసుకొని ఇలా కారులో వెళ్ళామండి మేము మా బావగారు చూడండి మేమందరం మా ఫ్యామిలీ మొత్తం అందరం కలిసి వెళ్ళాము చూసారు ఇక్కడ మా తమ్ముడు నేను మా వారు షూట్ చేస్తున్నారు వెనక వచ్చేసి అత్తయ్య వాళ్ళిద్దరు ఉన్నారు అత్తయ్య అండ్ అత్తయ్య వాళ్ళ చెల్లెలు ఉన్నారు చూడండి మా బాబు కూడా వెనకాలనే కూర్చున్నాడు నాన్నమ పక్కన కూర్చుంటా అనేసి కూర్చున్నాడు చూడండి ఇలా మేము కార్లో వెళ్ళామండి మా కారులో వెళ్తే కూడా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైం పట్టింది వే టూ వీలర్ అయితే ఇంకా తక్కువ టైం పట్టవచ్చు కానీ జర్నీ రిస్క్ అవుతుంది సో అందుకని మేము కారులో వెళ్ళాము చూడండి ఇది వచ్చేసి టెంపుల్ దగ్గర అండి చూసారా ఇలా మెట్లు ఎక్కి వెళ్ళాలి పైకి ఇది వచ్చేసి ఎక్కడ అంటే వెంకటాపురం అండి తూఫ్రా మండలము వెంకటాపురము స్వామి మెట్లు ఎక్కడం చాలా కష్టం అనిపించింది కానీ పైన బాగుంది చూడండి ఇలా మెట్లు ఎక్కాలి చూసారా చాలా అంటే చాలా బాగుంది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చాలా బాగుంది ఇక్కడ చాలా బాగా నచ్చింది నాకు చూసారా ఇలా మెట్లన్నీ ఎక్కాము అందరం కూడా ఎక్కాము మా అత్తయ్య కూడా ఎక్కారు చూసారా ఇలా ఇంత చెట్లు ప్రశాంతమైన వాతావరణము చాలా బాగుంది అప్పుడప్పుడు ఇలా ఇక్కడికి వస్తే చాలా బాగుంటుందనేసి అనుకున్నాము మేము చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే చూడండి వీలుంటే మీరు వెళ్ళడానికి ట్రై చేయండి వెంకటాపురం అంట ఇది ఎప్పుడు రాలేదు మేము ఇదే ఫస్ట్ టైము మా బావగారు తీసుకొచ్చారు తుఫ్రా మండలం అంట ఇక్కడ వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి ఫస్ట్ ఇక్కడే వెలిసారంట కొండలు గుట్టలో వెలిసారంట చూడండి చాలా మెట్లు ఉన్నాయి మంకీస్ కూడా చాలా ఉన్నాయి చాలా ఫుల్గా ఉన్నాయి చూడండి ఇలా మేము అక్కడ తినడానికి పరమన్నమాయిండ్ అలాగే పులిహోర చేసుకొని వెళ్ళాము అక్కడ అవే తిన్నాము మేము మళ్ళీ రిటర్న్ కొసేపు ఉండి ప్రశాంతంగా కొసేపు చెట్ల కింద అలా అలా ఎంజాయ్ చేసి పిల్లలతో ఆడుకుంటూ అలా ఎంజాయ్ చేసి వచ్చాము ఇంకా చాలా ఉన్నాయి మెట్లు చూడండి నేను ఇంకా ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అనేసి వెయిట్ చేశాను చూసారా ఇలా మీకు ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ ఎవరికైనా నచ్చితే వెళ్తారు కదా అనే ఉద్దేశంతో ఇలా చూపిస్తున్నానండి మీకు ఎవరికైనా వీడియో నచ్చకపోతే స్కిప్ చేసేయండి చూసారా ఇప్పుడు టెంపుల్ దగ్గరలోకి వచ్చేసింది చూడండి ఇలా మెట్లు చాలా హైట్ ఉన్నాయి అందుకని ఇక్కడ కొంచెం ఇబ్బంది అనిపించింది బట్ కానీ అక్కడికి పైకి వెళ్ళగానే దేవుణ్ణి చూడగానే అసలు చాలా హ్యాపీగా అనిపించింది చూడండి ఇలా చాలా గ్రేట్ అసలు ఈ కొండ మధ్యలో ఇలా మెట్లు కట్టడము ము కట్టిన వాళ్ళు చాలా గ్రేట్ అండి అసలు చూసారా ఇలా ఫైనల్గా మేము టెంపుల్ దగ్గరలోకి వచ్చేసాము అమ్మయ్య అనుకున్నాను నేనైతే చూడండి ఇలా మంకీస్ అయితే చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఫుల్గా ఉన్నాయి అక్కడ వచ్చే భక్తులకంటే ఎక్కువగా మంకీసే ఉన్నాయి ఎవరైనా వెళ్తే ఏమైనా తీసుకొని వెళ్ళండి మాకు తెలియదండి ఉంటాయని అందుకే మేమేం తీసుకెళ్ళలేదు అక్కడ దేవుడి కొట్టిన కొబ్బరి ఉంటుంది కదా అదే వేశాము ఇది వచ్చేసి టెంపులు లోపలికి వెళ్ళడం వెంటనే డోర్ వేసుకోవడం ఎందుకంటే మంకీస్ చాలా ఉన్నాయి వస్తాయని చూడండి ఇలా ఇలా ఉంది దేవుడు వచ్చేసి ఇట్లా గుట్టలో తొలిచారంట చాలా బాగుంది చూసారా ఇక్కడ వచ్చేసి ఇంత బాగుంది చూడండి మేము వెళ్ళినప్పుడు షూట్ చేయడం కుదరలేదండి అందుకే బయటకు వచ్చాక షూట్ చేశాను చూడండి ఇలా చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వచ్చేసి చిన్న టెంపుల్ చూసారా వెదర్ ఎంత బాగుందో అసలు చాలా చాలా బాగుంది చూడండి ఎంత బాగుందో చెట్లు అవన్నీ చాలా బాగా అనిపించింది చూడండి ఓపెన్ ప్లేస్ ఎంత బాగుందో చూసారా కోతులు అసలు కోతులు అంటే ఎంత బాగా ఉన్నాయంటే అవి ఏదన్నా కనిపిస్తే ఎత్తుకపోవడానికి రెడీగా ఉన్నాయి చూసారా ఇక్కడ ఇక్కడ చేసామన్న అన్న ప్రసన్న వచ్చేసి ఏమన్నా ఫంక్షన్లు ఉంటే కూడా చేసుకోవచ్చు అంట ఇలా చెట్ల కింద ఇంకా వేరే ఎవరో కూడా వచ్చారు చూడండి పేరే వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా చెట్ల కింద వండుకొని తిన్నారు కోతులు చూడండి అసలు ఎలా ఉన్నాయో ఇక్కడ పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు చూసారా ఇలా ఉన్నాడు ఆంజనేయ స్వామి వచ్చేసి చెట్లు కూడా చాలా బాగున్నాయి ఇక్కడ వచ్చేసి మా అన్న ప్రసన్న పూజ స్టార్ట్ అయిందండి ఫస్ట్ గణపతి పూజ చేశారు పంతులు గారు వచ్చేసి చూసారా ఇలా గణపతి పూజ చేశాము పాప ఏడుస్తుంటే తమ్ముడు ఎత్తుకున్నాడు ఇప్పుడు వచ్చింది చూడండి చాలా బాగా చేశారు పూజ అనేది కూడా చూడండి ఇలా ఇలా పూజ కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు ఫస్ట్ మేనమామ పెట్టాలంటారు కదా మా తమ్ముడు వచ్చేసి పెడుతున్నాడు మా పాపకి బంగారు రింగ్తో పెడుతున్నాడు అండి త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ పెడతారని పెడతారు మా అప్పుడు కూడా మా తమ్ముడే పెట్టాడు చూసారా ఇలా పెట్టాడు తింటుంది చాలా చాలా హ్యాపీగా జరిగిందండి మా ట్రిప్ అనేది ఇక్కడ వచ్చేసి నేను మా వారు పెడుతున్నాము మా బాబు ఇప్పుడెప్పుడు పెట్టాలా అని చూస్తున్నాడు నేనే చెల్లికి పెడతా అంటూ చూస్తున్నాడు చూడండి ఇచ్చాము మా బాబుకి కూడా పెట్టమన్నాము తను సరదా ఎందుకు కాదనాలిలే అనేసి తను కూడా తనతో కూడా పెట్టించాము ఇక్కడ వచ్చేసి అత్తయ్య పెడుతున్నారు అత్తయ్య అండి అత్తయ్య వాళ్ళ చెల్లెలు చూడండి ఇలా పెట్టారు అందరు కూడా వచ్చిన వాళ్ళం అందరం కూడా కొంచెం కొంచెం అలా జస్ట్ అంతే ఎక్కువ ఏం పెట్టలేదు ఎక్కువ పెట్టద్దు కదా పిల్లలకి మా బాబు కూడా పెట్ట పెడుతున్నారు చూడండి నేను చెల్లికి పెడతా అనేసి తను కూడా పెట్టాడు చేశారా ఇలా అందరం కూడా వచ్చిన అత్తయ్య పెడుతున్నారు చూడండి నేను అందరూ పెట్టిన వీడియో పెడితే వీడియో లెంత్గా అవుతుంది అనేసి పిక్స్ పెట్టానండి అంతే మీకు వీడియో లెంతి అయినా కూడా బోర్ అనిపిస్తుంది కదా అందుకనేసి ఓన్లీ పిక్స్ మాత్రమే పెట్టాను చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి రిలేటివ్స్ కంటే ఎక్కువ చూసారా ఇలా అక్క పెడుతున్నారు వీళ్ళు కూడా పెట్టారు చూడండి చూసారా ఇక్కడ వచ్చేసి బావగారు పెడుతున్నారు ఇక్కడ వచ్చేసి బావగారు వల్ల బాబు ఇలా అందరం కూడా

చేశారా ఇలా జరిగిందండి ఇంకేదైనా పట్టుకుంటే ట్రై చేసాం కానీ అసలు తను ఆ డబ్బులను వదలట్లే ఇక్కడ పైన దర్శనం చేసుకున్నాక పిక్స్ మా తమ్ముడు నేను మా బాబు మా వారే తీశారు పిక్స్ అందుకే అక్కడ లేరు చేశారా ఇక్కడ వచ్చేసి మా వారు మా బాబు ఫోటో దిగారు సెల్ఫీ దిగారండి ఇక్కడ వచ్చేసి అత్తయ్య పాపని ఎత్తుకుంది చూడండి ఇలా చూస్తుందాం పాప చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి మేము మీరు కూడా వీలుంటే అక్కడికి వెళ్ళండి చాలా బాగుంది ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామికి దండం పెడుతున్నాడు మా బాబు ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ బాయ్